కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.18% పోలింగ్ నమోదైంది. ఆయా నియోజకవర్గాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో ఫస్ట్ టైం ఓటు ఫ్రమ్ హోమ్ ను కొనసాగిస్తున్నారు. 80 ఏళ్ల పైబడిన వాళ్ళంతా ఇంటి నుంచే ఓటు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూ లైన్ ఉంది. ఉదయం పోలింగ్ బూతులకు క్యూ కట్టిన జనం మధ్యాహ్నం ఎండ కావడంతో పోలింగ్ శాతం మందగిస్తుంది. అయితే సాయంత్రం తిరిగి పుంజుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే ఛాన్స్ కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఓటు వేసేందుకు ఆసక్తిగా వస్తున్నారు. ఫస్ట్ టైం ఓటు వేస్తున్న యువత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఉదయం నుంచి పలువురు ప్రముఖులు, సెలబ్రిటీస్, రాజకీయ నేతలు, మంత్రులు క్యూలలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా హెబ్బల్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత డీకే శివకుమార్ మాట్లాడారు. వంట గ్యాస్ ధరలు చూసి ప్రజలు ఓటేయాలన్నారు డీకే శివకుమార్. ద్రవ్యోల్బణం అదుపులో చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు ద్వారా బీజేపీపై కసి తీర్చుకోవాలన్నారు డీకే శివకుమార్.